కళానిధి గారు, ఇప్పుడు 498A అనుకుంటారు, ఆ కేసు నమోదైనట్లయితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అండ్ దాంతోపాటు భార్యాభర్తల విషయంలో అత్తమామలు జోక్యం చేసుకుంటారు, అలాంటి సమయంలో ఎలాంటి కేసులు మనం ఫైల్ చేయవచ్చు? మన దేశంలో సార్ 498A దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఓకే, మహిళలకు మటుకే ఆ సెక్షన్ తీసుకొచ్చారు తెర మీదకి. ఎందుకంటే ఆడవాళ్ళని మగవాళ్ళు భర్తలు వేధిస్తే, క్రూరత్వంగా హింసిస్తే, కొట్టినా తిట్టినా ఇంట్లోంచి పంపించినా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మహిళను 498A ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 498A ఓకే సార్ అది కంప్లైంట్ ఇస్తారు పోలీస్ స్టేషన్. కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ లాడ్జ్ అవుతుంది. అవును, ఎఫ్ఐఆర్ లాడ్జ్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే 41 సిఆర్పిసి నోటిస్తారు భర్తకి, నువ్వు ఆఫీస్కి వెంటనే రా, ఆ పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఎక్స్ప్లెనేషన్. ఎస్, అదొక పార్ట్. ఓకే, రెండో పార్ట్ వచ్చి అత్తగారు మామగారు వల్ల కూడా ఈ భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా కారణాలు వాళ్ళే. ప్రతి ఫ్యామిలీలో అంటే అందరి ఫ్యామిలీ అన్ను, కొంతమంది ఫ్యామిలీలో కొంతమంది ఫ్యామిలీస్లో వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోతుంది. వాళ్ళ మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళ ఫ్యామిలీలో చిన్నపిల్లలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఫ్రీడమ్గా వదిలేయాలి వాళ్ళు. అవును, అత్తగారి డామినేషన్. అవును, మామగారిది కొంచెం తక్కువ, అత్తగారి డామినేషన్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది. అవును, కాకపోతే ఈ 498లో భర్త తరపున తల్లిదండ్రుల్ని ఎక్కువగా వేధిస్తుంటుంది ఈ అత్తగారు కోడలు. ఇదే తీసుకెళ్లి కోర్టులో కేసు వేస్తుంది. అవును, ఇలా మా అత్తమ్మ ఇలా నన్ను టార్చర్ పెట్టింది, ఇలా మా అత్తమ్మ నన్ను గోల్డ్ అడుగుతుంది, మీ అత్తమ్మ ఊరికే కొడుతోంది, మా అత్తమ్మ ఊరికే నన్ను తిడుతోంది, లేనిపోయి ఫాల్స్ కేసు. దాన్ని ఏమంటారు? ఫాల్స్ కేసు. కోర్టులో మన పోలీస్ స్టేషన్లో చెప్పటాలు మనం ఆల్మోస్ట్ రోజు వింటూనే ఉన్నాము. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక జడ్జిమెంట్ చెప్పాలి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తా. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, ఓకే, 2012. ఆ కేసు అర్నేష్ కుమార్ సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జి. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఎక్కడో ఒక సందర్భంలో ఏ కోర్టుకి వెళ్ళినా ఈ అర్నేష్ కుమార్దే వస్తుంది మధ్యలోకి. ఆ జడ్జిమెంట్ చెప్పబోతే అక్కడ రోజు ఇది లేదు. అర్నేష్ కుమార్ అనే భర్త ఒక మంచి జాబ్ చేసుకుంటున్నాయి, అతను అతని మీద అతని భార్య పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి నా భర్త క్రూరతంగా బిహేవ్ చేసి క్రూరతంగా కొడుతున్నాడు తిడుతున్నాడు, ఆయనతో పాటే మా అత్తమ్మ మా అమ్మ బంగారం అడుగుతున్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, మమ్మల్ని కారు అడుగుతున్నారు, కారు తీసుకోమంటున్నారు, కారు అడిగారంట వాళ్ళు అత్తగారు మామగారు, నా కొడుకు కారు కొని ఎన్నో రకాలుగా మమ్మల్ని వేధించారు అని చెప్పి ఫాల్స్ కేసు పెట్టింది అక్కడ బీహార్. ఓకే, అయితే అతను అరెస్ట్ కాలేదు. తర్వాత వాళ్ళ చుట్టాలందరినీ పోలీస్ స్టేషన్ పిలిచారు. ఇతను ఎందుకో డౌట్ వచ్చి, ఎందుకని మరి నన్ను లోపల వేసేస్తారన్న డౌట్తో ఒక యాంటిసిపేటరీ బెయిల్ వేశాడు. ఐపీసీ 438 కోర్టులో వేశాడు, హైకోర్టులో వేస్తే అతనికి అక్కడ బెయిల్ రాలే. బెయిల్ రాకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు. ఓకే, సుప్రీంకోర్టులో మొత్తానికి బెయిల్ వచ్చింది. సో బెయిల్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు అన్నది ఒకటే మాట పోలీసుల్ని, మీరు ఎవరు కూడా ఎవరన్నా మహిళలు వచ్చి కంప్లైంట్ ఇస్తే వెంటనే భర్తల్ని అరెస్ట్ చేయకండి, మామల్ని కానీ అత్తమ్మల్ని కానీ ఎవరిని వెంటనే అరెస్ట్ చేయకండి, ఫస్ట్ వాళ్ళకి 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వండి, ఆ తర్వాత విచారించిన తర్వాతనే మీరు కేసు ఫైల్, అప్పుడు అరెస్ట్ అయితే కానీ ముందరైతే వెంటనే చేయకండి. అదే ఫేమస్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అర్నేష్ కుమార్ 2012 అప్పటి అంత ముందరంతా కూడా ఎవరైనా మహిళ కంప్లైంట్ ఇస్తే చాలు పోలీస్ స్టేషన్ వెయ్యి లోపలేసాయి. అంతకుముందు చాలా అయినాయి, 3000 కేసులు అయినాయి సార్, మహిళలు జైలులో కూర్చున్నారు భర్తలు అందరు. అవును సార్, ఆ రోజు బిఫోర్ 2012 ముందర. ఓకే సార్, ఇప్పుడైతే ఈ జడ్జిమెంట్ వచ్చిందో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్, 5 కూడిన ధర్మాసనం చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. అప్పుడు వీళ్ళు కూడా గట్టిగా ఇది వచ్చింది, కోటింగ్ ఇచ్చారు పోలీసులు కూడా, మీరు కూడా ఊరికే ఎవరో చెప్పాం కానీ మీరు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, చూసి విచారించి నోటీసులు ఇచ్చి ఆ ప్రకారంగా చేయాలని చెప్పి. భార్య భర్తల మధ్య వాళ్ళ మధ్య ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే దయచేసి అత్తామామలు ఇంటర్ఫియర్ కాకండి. ఈ మధ్య కాలంలో వాళ్ళది ఎక్కువైపోతారు అత్తామామలు ఇంటర్ఫియర్స్. పిల్లలు అరుచుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మీ పని ఏంటంటే వాళ్ళని నచ్చ చెప్పి సర్ది చెప్పి సంసారాన్ని పాడు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అత్తామామలది. ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే ఏ కోర్టులో చూసిన ఫ్యామిలీ మ్యాటర్స్ ఇవే. 6 నెలలు కూడా కాపురాలు చేయట్లే.
ఒకటి వాళ్ళ ఈగోస్, ఇద్దరు సంపాదిస్తున్నారు, ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఇద్దరికి మంచి జీతాలు వస్తున్నాయి, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు పడదు, కొంతమందికి ప్రైవసీ కావాలి, కొంతమందికి ఏంటి సపరేట్ గా ఉండే అత్తామామలు వద్దు, నాకు నాకు సపరేట్ గా ఉంటావా, నాతో కాపురం చేయి, లేకపోతే పోవద్దు. అట్లాంటి కేసులు నాకు వందల వందల కేసులు వచ్చాయి సార్. కాబట్టి కోడలు కూడా అదే చెప్పేది, అమ్మా నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఉండవలసింది నీ భర్త, మీ అత్త మామ దగ్గరే నువ్వు ఉండాలి, అలా ఇంట్రెస్ట్ ఉంటేనే పెళ్లి చేసుకో, ముందరే చెప్పేయి. అవును, నేను వాళ్ళతోనే ఉంటాను, లేదంటే నేను వాళ్ళతో ఉండను, నేను పెళ్లి అయిన తర్వాత సపరేట్ గా ఉంటాను అని చెప్పేస్తే అప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు అంతే కదా. ఇలా ఈ మ్యాచ్ ఓకేనా కాదా అనేది వాళ్ళు చెప్పుకుంటారు, డిసైడ్ చేస్తారు. పెళ్లి అయిపోయిన తర్వాత తాళి కట్టేసిన తర్వాత మరుసటి రోజు నేనే ఉండను అంటే అది కరెక్ట్ పద్ధతి కాదమ్మా. ఏ కొడుకైనా అమ్మ నాన్నని వదులుకోడు కదా, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరు వదులుకోరు కదా, కాబట్టి నువ్వు అలాంటి ఆలోచన అలాంటివి పెట్టుకో. అవును, ఈ రకంగా కండిషన్స్ నువ్వు ఉంటానంటేనే పెళ్లి చేసుకో, లేదంటే ముందరే చెప్పే. ఓకే సార్. అప్పుడు దానికి క్లారిటీగా ఉంటది, వాళ్ళు ఆలోచిస్తారు ఓకే ఓకేనా కాదా అనేది డిసైడ్. అలా కాకుండా ఈ రకంగా గొడవలు పెట్టి కోట్ల చుట్టూ తిరిగి అసలు సొసైటీలో మంచి ఉన్న పేరు అంత బ్యాడ్ అయిపోయి ఇవన్నీ అవసరమా? కాబట్టి భార్యాభర్తలు అత్తామామలు అందరూ కూడా ఎవరు సమిష్టిగా కలిసి జీవిస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Thank you.